అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈయన పేరు అందరికీ తెలుసండి, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, ఈయన వాయించాడండి జగన్ గారిని. అస్సలు అది మామూలు బ్యాటింగ్ కాదు, ఒక క్రిస్ గేల్ వచ్చిన బాల్లో సిక్స్ కూడా ఎత్తుంటాడు చూడండి, అలా కొట్టుడండి. అందుకే నాకు ఈ వీడియో మీకు చూపించాలి అనే ఆలోచన కలిగింది. అన్నం ఆడతాడు ఒకసారి మీరు వినండి. జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ప్రతి అలసిన వాళ్ళకి పోతూ ఉంటారు. మా నాన్న పోయాడు, మా తాత పోయాడు, మా చిన్నాన్న పోయాడు, నాకు ఓటేయండి అని అడుగుతుంది తప్ప పోలవరం తాజీ కట్టిస్తాను, లేకపోతే ఇక్కడ రోడ్లు వేస్తాను, లేకపోతే విశాఖకు ఆపుతాను, లేకపోతే అమరావతి నగరం నిర్మిస్తాను, టిట్కోళ్ళు కట్టిస్తానని ఎక్కడ చెప్పడం మీరు కావాలని చూసుకోండి. ఇక ఎంతసేపు పోయిన దాని మీద ఆలిపోతే మనం ఎందుకు ఓట్లేదనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు రావాలని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టమో నిజమండి మాట కదా, అది ఎప్పుడు అదే అన్నాడు. మా నాన్న చంపేశారు, రిలయన్స్ వాళ్ళు చంపేశారు, నాకు ఓటేయండి అని అడిగాడు. 2014 67 సీట్లు గెలిపించేశాం. 2019 వచ్చేటప్పటికి మా బాబాయ్ చచ్చిపోయాడు, చంపేసింది చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రావు గారు, ఆదినారాయణ రెడ్డి గారు అన్నాడు. అప్పుడు కూడా నన్ను కూడా చంపేపోయారు, ఏదో కోడికైతే పొడిచాన్నాడు. అప్పుడు కూడా మనం ఓట్లు వేస్తాం, 151 సీట్లు ఎక్కించాడు. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి ఇప్పుడేమంటున్నాడు, మా అమ్మ మా చెల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేసి కాంగ్రెస్తో చేతులు కలిపేశారు, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కల్పిస్తారు, కాబట్టి నాకు మళ్ళీ ఓటేయండి అంటున్నాడు. మీరు పాయింట్ గమనిస్తే మనకు తెలిసిన వాస్తవాలు, సిబిఐ బయటపెట్టిన వాస్తవ కథనాల ప్రకారం, షర్మిల గారు బయటపెట్టిన వాస్తవ కథనాల ప్రకారం 2019 ఈయన చేసిన రెండు డ్రామాలే. బాబాయ్ లేపేసింది వాళ్ళు సొంతోళ్ళే, కోడికత్తి డ్రామా, అది నిజం కాదు. ఈ 2024 చెప్తున్న అమ్మాయి వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది అనేది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళు తరిమి కొట్టారు కాబట్టి వెళ్ళిపోయారు. ఈ 2014 మా నాన్న చచ్చిపోయాడు అన్నది మరేమో దాంట్లో ఏం దాగుందో, ఏ మనం దాగుందో ఆ దేవుడికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మా జగన్ రెడ్డి గారికి తెలియాలి. కాబట్టి దాని జోలికి మనం వెళ్ళొద్దు. ఆయన చెప్పిన ప్రతిదీ, ఆయన సింపతికి వాడుకున్న ప్రతిదీ, మా బాబాయ్ని చంపేశారు, నన్ను చంపేపోయారు, ఆ రెండు కూడా ఆయన చేయించుకున్నాయి. అంటే వాళ్ళ బాబాయ్ని ఆయన అనట్లేదు లేండి, ఆ బాబాయ్ని చంపేసింది అవినాష్ రెడ్డి, అది ఈయనకి తెలుసు. ఇక తల్లిని చెల్లిని బయటికి ఎండేసింది ఇతనే. ఎలా ఉందంటే అండి, ఇంట్లో ఉన్న అమ్మనే నాన్నే శుభ్రంగా సెదగొడేసి మొత్తం వాళ్ళ బట్టల గట్టలు చింపేసి రోడ్డు మీద ఇసిరేసి వాళ్ళని బట్టికెళ్ళి రోడ్డు మీద దోసేసి నేను తల్లి తండ్రి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అనాథని అని చెప్పినట్టు ఉందండి. ఇది అంత ఘోరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, అవును కరెక్టే, వాళ్ళ ఇంట్లో ఎవడో చచ్చిపోతే నేను ఎందుకు ఓటేయాలి, నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు, నువ్వు రాష్ట్రానికి తెచ్చే ప్రాజెక్టులు అయ్యి, నువ్వు రాష్ట్రానికి తెచ్చిన ప్రత్యేక హోదా ఏది, ఇవ్వడకుండా వాడింట్లో లజ్జ వచ్చాడు, లార్జ్ వచ్చాడు, ఏళ్ళు వెళ్ళిపోరు, వాళ్ళు వెళ్ళిపోరు, ఆ మాటలను మనం ఓట్లేత కూర్చుంటే అవును ప్రతి ఎలక్షన్కి ఎవడో కూడా పోతూ ఉంటాడు ఇంట్లో, పోతే పంపించేస్తారండి. అదేట కలిసి వస్తుంటేనే 5 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాల అధికారం వస్తుంటే బొక్కలది 1-2 పైకి ఎగిరిపోతే ఏం పోయింది, పంపించేస్తారు. కనీసం మనం ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఎవడో అందరి ఇళ్లలోనూ పోతారు పోయే టైం వచ్చినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఎవడపోతే మనం ఓటు ఏటు పెట్టండి. భలే అడిగారన్నా, అన్నా బొలిసెట్టన్నా సూపర్, అసలు మీ మాస్ టైమింగ్కి, మీ కళ్ళజోడికి, ఆ స్టైల్కి అసలు అదరగొడైంది ఈ వీడియో అయితే మాత్రం.